హాయ్, వెల్కమ్ టు నైన్ వైబ్స్. తాజా రాజకీయాలపై మనతో మాట్లాడడానికి విజ్డమ్ చౌదరి గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు షర్మిల స్పీడ్ కరెక్టే అంటారా ఏపీలో? షర్మిల అసలు రాజకీయాలకు ఎందుకు రావాల్సి వచ్చింది, దానికి కారణం ఎవరు అనేది మనం అక్కడ దాకా పోయినట్టయితే జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి ప్రధాన కారణం. నువ్వు ఏ రోజైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు కడప ఎంపీ సీటుని షర్మిలకు కానీ ఆయనకు కానీ ఇమ్మంటే ఇవ్వకపోగా అతి క్రూరంగా కిరాతకంగా సొంత బాబాయిని హత్య చేయించిన జగన్మోహన్ రెడ్డి గారు చెల్లికి ఇస్తాడా? అంతేకాకుండా సరే, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, ఉన్నప్పటికీ ఎవరికి ఆస్తులని నిర్దేశించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఆస్తులన్నీ వ్యాపారాలు, స్థిరచర ఆస్తులన్నీనేమో షర్మిలకి ఇచ్చారు మనకున్న ఇన్ఫర్మేషన్లో. అది ఇట్ మేబీ కరెక్ట్ ఆర్ రాంగ్, బట్ మనకు నాకున్న ఇన్ఫర్మేషన్ అది. దాని ప్రకారంగా ఇస్తే అది ఆమెకి హ్యాండ్ఓవర్ చేయలే. నా అన్ని కోర్టు అటాచ్మెంట్లో ఉన్నాయి, నువ్వు హ్యాండ్ఓవర్ చేస్తే నాకు ఎట్లా అని చెప్పి చేసుకున్నాను. ఇందిరా టెలివిజన్ సాక్షిలో కూడా ఆమె చెప్పింది, తినగాక మొన్న, నాకు 50% వాటా ఉంది కానీ నాకు వ్యతిరేకంగా దాంట్లో చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారని చెప్పింది. సో ఏదైతే ఎన్టీఆర్ స్త్రీలకు ఆస్తి ఇచ్చాడో దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి, రాజశేఖర్ రెడ్డికి చెందిన ఆస్తి 50-50 అవుతుంది. ఒకళ్ళకి ఎక్కువ తక్కువ ఇవ్వడానికి లేదు. అదేవిధంగా రాజారెడ్డి గారు కూడా తనకున్న ఆస్తిని 5 కొడుకులు సమానంగా పంచాడు. పెద్ద కొడుకు మనోహర్ రెడ్డికి కానీ, 2 కొడుకు రాజశేఖర్ రెడ్డికి కానీ, 3 కొడుకు వివేకానంద రెడ్డికి కానీ, తర్వాత ఆఖరిద్దరు కొడుకులు ఉన్నారు, సుధీకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, వాళ్ళకి కానీ 5 కొడుకులకి సమానంగా ఆస్తులు పంచాడు ఆయన. పంచిన తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సొంతంగా సంపాదించిన ఆస్తులు ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరి ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఆర్థిక పరిస్థితి తెలుసు మనకి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కోట్లకు పదకొండు 100,000 కోట్లకు పడగలెత్తింది, మనం అన్ని చూసాం. మరి దాంట్లో రాజశేఖర రెడ్డి ఆస్తులు అన్నింటిలో 50-50 రావాలిగా, ఆమెకి ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇప్పుడు ఆమెని రాజకీయంగా తిప్పుకున్నావు, తల్లిని తిప్పుకున్నావు. ఇవాళ వాళ్ళు ఎక్కడ పెట్టావు నువ్వు? ఇప్పుడు వాళ్ళ సహకారంతో క్యాంపెయిన్కి అన్నిటికీ వాళ్ళు ఉపయోగించి భారతీయ రెడ్డి గారంటే బయటకు వచ్చిందా? సాక్షి ఛానల్లో ఉంది తప్ప బయటికి రాలేదు కదా. ఇంటర్నల్ పాలిటిక్స్ ఎన్న చేయొచ్చు, పబ్లిక్లో రాలేదు ఆమె. పబ్లిక్లో తిరిగింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా విజయమ్మ తిరిగింది, షర్మిల గారు తిరిగారు తప్ప భారతిరెడ్డి తిరగలేదే. భారతిరెడ్డి ఎవరికో తెలియదు అసలు, ఎవరు భారతిరెడ్డి అనేది ఇప్పుడు తెలుసు. కానీ మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి తప్ప భారతీయ అంటే ఎవరికి తిరిగదు. సో ఆ నేపథ్యం నుంచి ప్రజాక్షేత్రంలో తిరిగినటువంటి షర్మిల గారికి నేచురల్గా రాజకీయంగా రావాలని కోరిక కలగొచ్చు, మనం తప్పట్టడానికి ఏం లేదు అందులో. సో ఆమె రాజకీయంగా రావాలని కోరుకోవచ్చు, తల్లి కూడా కొడుకు తర్వాత కూతురికే ప్రియారిటీ ఇవ్వచ్చు. సో దాంట్లో తల్లిని చెల్లిని దూరం పెట్టి మరి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చినట్టు ఇవ్వకపోగా ఈవేళ సొంత చెల్లి మీద ట్రోల్ చేయించడం అంత నూరంగా, అంత అసలు కిరాతకం ఏమైనా ఉంటుందా? బయట మన బంధువుల అమ్మాయిని ఎవడన్నా ట్రోల్ చేస్తేనే రక్తం ఉరుగుతుంది, ఆ కొడుకు ఏం చేయాలన్నట్టుగా. అటువంటి సొంత చెల్లెల మీద అసభ్యంగా అసహ్యంగా ట్రోల్ చేస్తున్నా అంటే అటువంటి జగన్మోహన్ రెడ్డికి నైతికత ఉందా? నీతి ఉందా? జుగత్సాకరంగా సొంత చెల్లి గురించి మాట్లాడుతున్నావే, నువ్వు అసలు రాజకీయానికి నైతికతకి పనికి వస్తావా? ఓ నా పార్టీకి లీడ్ చేయడానికి అర్హత వస్తుందా నీకు? నువ్వు సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయడాడు వాడివి, ప్రజలకేం న్యాయం చేస్తావు వేళ? అదే వేళ షర్మిల ప్రశ్నిస్తుంది. షర్మిల గెలుస్తుందా గెలవదా అనేది సెకండరీ, కానీ తనకు అన్యాయాన్ని సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేనాడు, ప్రజలకేం న్యాయం చేస్తావు నువ్వు? చేయలేవు అనేది ఈవేళ జనానికి చేయలే చెప్తున్నామే. నిజంగా న్యాయపరంగా చట్టపరంగా ఆమెకి ఇచ్చి అసలు ఆమెకి ఇచ్చినట్టయితే ఎందుకు వస్తుంది పరిస్థితి? సొంత చిన్నారిని చంపి సునీతారెడ్డితోటి చాలా మంచి డాక్టర్ అమ్మాయి, అసలు దేంటోకి రాదామే తన లైఫ్ ఏదో తప్ప. అటువంటి ఆమెని ఈవేళ సొంత తండ్రిని చంపి ఆమెకు శోభ క్రియేట్ చేయడం కాకుండా, అది చంద్రబాబు మీద ఇది నారాసరావు చరిత్ర అని సాక్షులు రాసి నువ్వు చంపి ఎత్తడం మీద చేసి ఇంత అరాచకం ఎవడని చేస్తాడో? ఏదో సినిమాల్లో చూసాం తప్ప నిజ జీవితాల్లో ఇక్కడ ఇంత క్రూరంగా మనం చూడలేదు. సో
ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తెలుసుకోవాలి. సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేడు, సామెతోడు ఉంది మనకి. అమ్మకి అన్నం పెట్టినాడు, పిల్లమ్మకి చీర కొన్నాడట. అమ్మకి అన్నం పెట్టినాడు, పిల్లమ్మకి చీర కొన్నాడంటే వాడి యొక్క నైతికత ప్రేమ మనం నమ్మొచ్చా? పిల్లమ్మ మీద ఏదో స్వార్థం ఉంటుంది, స్వార్థంతో పెట్టి ఉంటాడు. బాధ్యతగా అన్నం పెట్టిన సన్నక తల్లికి అన్నం పెట్టలేదు. ఇవాళ నువ్వు సొంత బాధ్యతగా ఉన్నటువంటి తల్లిని నీకోసం రోడ్డు మీదకి వచ్చి బైబిల్ సంఖ్యలో పెట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేసిన తల్లిని నేను జగనంలో వదిలి బాణం అని చెప్పి నీకోసం రాష్ట్రం అంతా తిరిగినటువంటి చెల్లిని కర్కశంగా క్రూరంగా మరి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వకపోగా వాళ్ళ గురించి అసహ్యంగా ట్రోల్ చేయటం మాట్లాడటం అనేది అదే జగన్మోహన్ రెడ్డి పతనానికి అది పెద్ద పునాదిగా చెప్తున్నాను. నేను రాజకీయంగా ల్యాప్సెస్ ఒక ఎత్తు అయితే నైతికంగా అసలు ఎమ్మెల్యే కాదు కాదు రాజకీయాలకు అనర్హుడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి రచ్చగలవంటారు, సొంత ఇంట్లోనే ఏం చేయలేనాడు, నువ్వు బయటకు వెళ్ళి ఏం చేస్తావు, నువ్వు కుటుంబానికి న్యాయం చేయలేనాడు, ప్రజలకు ఏదో చేస్తా అంటే ఎట్లా నమ్ముతారు? నేను పోనీ కుటుంబానికి చేయమని వచ్చేసాను, కుటుంబం దాదు బ్రహ్మచారిని నరేంద్ర మోడీ గారు నా కుటుంబం సంబంధమే బ్రహ్మచారిని బయటకు వచ్చి చేస్తాను, అట్లా నువ్వే బ్రహ్మచారి కాదు కదా, నీకు కుటుంబం ఉంది కదా, మరి కుటుంబానికి న్యాయం చేయకుండా మళ్ళీ ఆమె జగన్మోహన్ రెడ్డి బానేత్త మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అమ్మా? ఏమ్మా నీ సొంత మేనగోళ్ళ మీద నీ సొంత మేనల్డు ట్రోల్ చేస్తుంటే అమ్మ విమలారెడ్డి గారు మాట్లాడండి, మీరు చెప్తా అడుగుతున్నాను ఇవాళ ఈ డిబేట్ విమలారెడ్డి గారు మీరు స్పందించండి. షర్మిల మీద అంత నీచంగా గతంలో ఎలక్షన్స్లో ఎవరో ట్రోల్ చేస్తేనే ప్రభాస్ అని ఇంకోటి ఇంకోటినే షర్మిల గారి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అన్ని చేశారే, మరి ఇవాళ మీరేం చేస్తున్నారా పని? అంత దిగజారిపోవాలా రాజకీయానికి? దానికి హద్దు లేదా? అంత దిగజారినోడు రాజకీయాలు పనికి వస్తాడా? అటువంటి ప్రజలు ఎన్నుకోవాలా? ప్రజలు విజ్ఞత ఆలోచించాలి. ప్రజలు అంత మూర్ఖులు అవివేకులు కాదు, వాళ్ళకి కూడా కొంత విజ్ఞత ఉంది. డబ్బు కూడా ఇవాళ మేధావులు అమ్ముడుపోతారు డబ్బుకి. నువ్వు ఇల్లిటరేట్స్ని ఓటుకు అమ్ముకున్నారనే మేధావులు ఎంతమంది అమ్ముడిపోయి మరి అంతగా క్రూరంగా ఉన్న పార్టీలకు అనుకూలంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి సిగ్గు ఉండాలి, మేధావుల ముసుగులో మాట్లాడే వాళ్ళకి. ఇంత అరాచకాన్ని నేను నాకు తెలిసి నా వయసు వేళ 64 సంవత్సరాలు నేను దాదాపు 10 సంవత్సరాల నుంచే రాజకీయాలు గమనిస్తాను, 12-13 సంవత్సరాల నుంచే నాకు దాదాపు 1967 నుంచి ఎలక్షన్స్ అబ్జర్వ్ చేస్తాను. నేను ఇంత అరాచకమైనటువంటి ప్రభుత్వం పరిపాలన నేను చూడలేదు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కూడా మాకేం ప్రభావం అనిపించలా. అసలు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పోలిస్తే ఇవాళ జగన్ పరిపాలన ఇందిరాగాంధీకి 100 మార్కులు వేయచ్చు మంచి పరిపాలనని. ఏదైతే ఫెయిల్యూర్ ఎమర్జెన్సీ పాలనతో ఓడిపోయిందో అది బెటర్ అని చెప్పాల్సి వస్తుంది ఇతర పరిపాలన చూస్తే. పోలీసు రాజ్యం ఏంటండి? ఎమర్జెన్సీలో కూడా పోలీసులు ఇబ్బందులు పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో వెంకటరావు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగిందో మనకు తెలియదు. మేము ప్రాక్టికల్ ఇక్కడ చూసామంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రాంతాల్లో నక్సల్ ప్రభావాల్లో కొంచెం ఇబ్బందులు పడ్డారు తప్ప మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా సామాన్య ప్రజలు ఎప్పుడు ఇబ్బంది పడలా ఎమర్జెన్సీలో కూడా. ఇవాళ నువ్వు ఎమర్జెన్సీ తలపిస్తున్నావు. అసలు ఎమర్జెన్సీ లేకుండా రాజకీయ కుట్ర కేసులు ఏంటండి? ప్రజాస్వామ్య దేశంలో కుట్ర ఏంటి? అసలు కుట్ర అనేది ఎక్కడి నుంచి వస్తుంది? రాజుల పరిపాలనలో రాజుకు వ్యతిరేకంగా చేసేదాన్ని కుట్ర కింద తీస్తారు. ఇక్కడ కుట్ర కూడా ఎందుకు వస్తుంది? ప్రజాస్వామ్యం ఎన్నుకున్నవాడిని. సో అందు గురించి ఏంటంటే షర్మిల గారి సమస్య అది మన జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యానికి పరాకాష్ఠ. కాబట్టి ఆమె పని ఎంతవరకు ఏం చేస్తా అనేది అయితే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను నేను. షర్మిల గారి మూలంగా ఈవేళ 1%లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం కలిసి కంటెస్ట్ చేస్తే కనుక నా అంచనా ప్రకారం 5% ఓట్స్ వాళ్ళకి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి 5% ఓట్లు. సో దాని మూలంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు 2% టీడీపీకి నష్టం జరగవచ్చు జనసేన కూటమికి. సామల్టైనస్గా జగన్మోహన్ రెడ్డికి మాత్రం దాదాపు 5% వరకు ఓటింగ్లో డ్యామేజ్ జరుగుతుంది. 5 కావచ్చు 15 కావచ్చు. ఇప్పుడు ఎట్లా వస్తుందంటే ఇక గెలవడు ఈడు గెలనప్పుడు ఏదో ఒక రాయేస్తే చెట్టు మీద పక్షి ఏమంటే ఒకటే ఉండదు, అన్నీ ఎగిరిపోతాయి. సో ఆ పరిస్థితుల్లో జనం కనుక ఆ రకంగా మార్పు కోరుకుంటే కనుక
చాలా దీనమైన పరిస్థితి వైసీపీకి ఉంటుందని నేను భావిస్తాను. సో ఇది విజయం చౌదరి గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి 9 వైబ్స్.